హలో అండి వెల్కమ్ టు శ్రీఫలా వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ మేము బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఈ వీడియో తిరువన్నామలై ట్రావెల్ వ్లాగ్ అండి ఇది శివరాత్రి రోజున మేము తిరువన్నామలై వెళ్ళాము ఇది తిరువన్నామలై వ్లాగ్ మేము శివరాత్రి రోజున ఉదయం ఒక ఎనిమిది గంటలకు అలా ఇంటి నుంచి బయలుదేరామండి వెళ్ళేటప్పుడు వేలూరులో లక్ష్మీ అమ్మవారి గోల్డెన్ టెంపుల్ ఉంది కదండి సో అక్కడ వెళ్ళి అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత మేము తిరువన్నామలై వచ్చామండి మేము తిరువన్నామలై టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఒక ఒకటిన్నర అలా అయిందండి టైము సో కార్ అయితే కొంచెం వెనకే స్టాప్ చేశారండి రాజగోపురం దాకా అలవ్ చేయలేదు ఒక రెండు రోడ్స్కి అటు సైడే స్టాప్ చేశారు మేము అక్కడ నుంచి నడుచుకుంటూ రాజగోపురం దాకా వచ్చాము ఇక్కడ అయితే రాజగోపురం అండి ఇది రాజగోపురం దగ్గర నేను లోపల రావడం అయితే వీడియో షూట్ చేయలేదండి లోపల రాగానే ఫస్ట్ బయట నుంచే కూడా పెద్ద క్యూ అయితే ఉందండి మేము గుడి దగ్గర వచ్చినప్పుడు గుడి రాజగోపురం ఉంది కదండి రాజగోపురం నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే జనాల క్యూలో నించొని ఉన్నారండి సో అక్కడ నుంచి గుడి రాజ లోపల రావడానికి పెద్దగా టైం ఏం పట్టలేదండి లోపల కూడా అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారండి సో అంతా కూడా పందిరి వేశారండి నించునే చోట అంతా కూడా తిరువణామల అంటే ఆబ్వియస్గా అగ్నిలింగం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువగానే ఉంటుందండి వేడి ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ బిట్టె దగ్గర మాత్రమే పైన షెల్టర్ లేదండి కాకపోతే ఫుల్గా షెల్టర్ వేస్తున్నారు అండ్ ఎంట్రన్స్లోనే మనకు రాజగోపురం దగ్గర క్యూ స్టార్ట్ అవుతుంది కదండి అక్కడే అందరికీ మజ్జిగ కూడా సప్లై చేస్తున్నారండి లోపలంతా కూడా వాటర్ సప్లై చేస్తున్నారు ఇక్కడ క్యూ లైన్లో అక్కడక్కడ ఫ్యాన్స్ కూడా పెట్టారండి కాబట్టి క్యూలో లించున్నా కూడా పెద్దగా ఇబ్బంది అనిపించలేదండి ఇది ఇంకా రాజగోపురం దగ్గరే అండి క్యూనైతే ముందర వెనక్కి ముందర వెనక్కి ఎస్ టైప్లో తిప్పారండి బాగా ఒక టూ త్రీ క్యూస్ అలాగే పెట్టారు మేము రాజగోపురం దగ్గర ఎంటర్ అయినప్పుడు కరెక్ట్గా టైం టూ ఓ క్లాక్ అండి స్వామివారి దర్శనం చేసుకొని మేము బయట వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అండి టూ అవర్స్లో స్వామివారి దర్శనం అయితే జరిగింది అండ్ చాలా బాగా జరిగిందనే చెప్పాలండి క్యూ అయితే ఎక్కడ స్టాప్ చేయలేదండి క్యూ కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉన్నింది ఇక్కడ ప్రదోష వేళ అభిషేకానికి అరేంజ్మెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి శివరాత్రి రోజు అయితే ఎక్కడ స్పెషల్ దర్శనానికి టికెట్స్ అయితే ఏం లేవండి అందరికీ కూడా ఫ్రీ దర్శనమే ఇచ్చారు మేము వెళ్ళినప్పుడు ఫ్రీ క్యూ కూడా ఖాళీగానే ఉన్నిందండి కాకపోతే అందరూ ఈ క్యూలోనే వచ్చారు ఇది మామూలుగా అయితే ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్ అండి కాకపోతే శివరాత్రి చైత్ర పౌర్ణమి ఇలాంటి స్పెషల్ డేస్లో ఎప్పుడూ కూడా స్పెషల్ టికెట్స్ అయితే ఏం లేవండి అందరికీ కూడా ఫ్రీ దర్శనమే ఇస్తారు ఇక్కడ దీని తర్వాత నేను వీడియో షూట్ చేయలేదండి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాము స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందండి స్వామిని దగ్గర నుంచి దర్శనం చేసుకునే భాగ్యం కలిగిందండి ఇక్కడ ఇంకా డెకరేషన్ అయితే చేస్తున్నారండి ఇది స్వామివారి దర్శనం తర్వాత తీసిన వీడియో అండి ఈసారి అలంకరణ ఫుల్ గ్రేప్స్తో అలంకరణ చేశారండి వీడియోలో చూడడానికి అంత క్లారిటీ లేదండి బట్ డైరెక్ట్గా అక్కడ చూడడానికి చాలా చాలా బాగుంది ద్రాక్ష తోటలో నడుచుకుంటూ వెళ్తుంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నిందండి ఇక్కడైతే ఇంకా కూడా డెకరేషన్ అవి చేస్తూనే ఉన్నారండి స్వామివారికి ఇక్కడ లింగోద్భవ కాలంలో స్పెషల్గా అభిషేకాలు అవి చేస్తారు కాబట్టి మేము ఇంకా వెళ్ళినప్పుడు ఈ దర్శనం చేసుకొని మేము బయట వచ్చినప్పుడు ఫోర్ అయిందండి ఇక్కడ టెంపుల్లో ఇంకా అక్కడ అలంకరణ అయితే చేస్తూ ఉన్నారు ఈ మెయిన్ టెంపుల్లో కూడా అక్కడక్కడ భక్తులకు వాటర్ అయితే సప్లై చేస్తున్నారండి లింగోద్భవ కాలంలో ఇక్కడ స్వామివారికి అభిషేకం జరుగుతుంది కదండి కాబట్టి ఇక్కడ ఇంకా అలంకరణ అయితే జరుగుతూ ఉన్నింది మేము ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నామండి దర్శనం తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత మేము దక్షిణ గోపురం వైపుకు వచ్చాము అక్కడ అందరికీ లడ్డు వితరణ అయితే చేస్తూ ఉన్నారు లడ్డు తీసుకున్న తర్వాత అక్కడే మయ్యి కూడా అమ్ముతూ ఉన్నారండి స్వామివారి కార్తీక దీపం మయ్యి మయ్యి కూడా రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను అలాగే ఆ దక్షిణ గోపురం వద్ద ఒక వన్ అవర్ దాకా కూర్చున్నానండి ఫోర్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ దాకా కూర్చున్నాము ఆ తర్వాత గిరి ప్రదక్షిణ చేయడానికి నడుచుకుంటూ వస్తున్నానండి దక్షిణ గోపురం నుండి తూర్పు గోపురం వరకు నడుచుకొని వస్తూ ఉన్నామండి ఇక్కడ చూసారా అండి క్యూ మేము వెళ్ళినప్పుడైతే ఇంత క్యూ లేదండి చాలా రష్ తక్కువ ఉన్నారు తొందరగా వెళ్ళిపోయాము ఈవినింగ్ అవ్వను అవ్వను విపరీతంగా రెష్ వచ్చారు నైట్ అవ్వను అవ్వను ఇంకా ఎక్కువ రెష్ వస్తారు శివరాత్రికి తిరువన్నామల వెళ్ళడం నేను ఇది థర్డ్ టైం అండి యాక్చువల్గా అయితే మా అమ్మ నాన్నది ప్రోగ్రామ్ అయితే ఎప్పుడో ఫిక్స్ అయిపోయిందండి వాళ్ళిద్దరు వెళ్ళాలని ఫిక్స్ అయ్యారు కాకపోతే నా ప్రోగ్రామ్ మాత్రమే కన్ఫర్మ్ కాలేదండి నేను ఎప్పటి నుంచో నేను రాలేనేమో ఈసారి శివరాత్రికి నాకు ఈసారి దర్శన భాగ్యం లేదు నేను థర్డ్ టైం చేయలేను గిరి ప్రదక్షిణ అని అనుకుంటూనే ఉన్నాను నాకు కరెక్ట్గా ఆ టైంకి వేరే వర్క్ అయితే ఉన్నిందండి కాబట్టి ఇంకా నేను వెళ్ళలేను అనేసి అనుకునేదాన్ని కాకపోతే స్వామివారి అద్భుతం వల్ల నాకు అవ్వాల్సిన పని ముందుగానే అయిపోయిందండి ఆ టైంకి నేను ఫ్రీ అయిపోయాను కాబట్టి నాకు కూడా ఈసారి దర్శన భాగ్యం అయితే స్వామివారు కలిగించారు ఇక్కడైతే ఇంద్రలింగం క్రాస్ చేసుకొని మేము ఇంకా ముందర అగ్నిలింగం వైపుకైతే నడుచుకుంటూ వెళ్తున్నామండి ఇలా గిరి ప్రదక్షిణ మార్గంలో నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ వినాయకుడు టెంపుల్ దగ్గర అందరికీ కూడా బిల్వ వృక్షాలు అనేవి ఇస్తూ ఉన్నారండి అది కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళే పిలిచి పిలిచి మరీ ఇస్తూ ఉన్నారండి మాకు కూడా ఇచ్చారు మేము కూడా తెచ్చుకున్నానండి బిల్వ వృక్షం కాకపోతే చాలామంది చెట్లు తీసుకొని అక్కడక్కడ పెట్టేసి వెళ్ళిపోయారండి రోడ్ సైడ్ పచ్చి అమ్మన్ టెంపుల్ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అక్కడ చాలా వరకు అయితే చెట్లను అలాగే వదిలేసి వెళ్ళిపోయారండి ఇంటికి తీసుకెళ్లే వాళ్ళైతే తీసుకెళ్ళి పెంచుకుంటే బాగుంటుందండి ఊరికే తీసుకొని అక్కడ రోడ్ సైడ్ అలా అలా పెట్టేసి వెళ్ళిపోతే పాపం వాటికి వాటర్ ఇస్తారండి అలా వద్దు అనుకున్న వాళ్ళు తీసుకోకుండా ఉంటే పెంచుకునే వాళ్ళే తీసుకొని వెళ్తారు కదండి ఏదైనా కూడా ఉపయోగించుకుంటేనే తీసుకోవాలి కదండి ఇప్పుడు మనకు ఉపయోగం లేకుండా అనవసరంగా మనం తీసుకొని మన వల్ల పాపం వేరే వాళ్ళు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళకు దొరకదు కదండి మేము ఆ రోజు నిజంగా బిల్వ చెట్టు కొనుక్కోవాలని అనుకున్నామండి తిరువన్నామలలో తిరు ప్రదక్షిణ చేసేటప్పుడు ఒకటి రెండు ప్లేసెస్లో చెట్లయితే అమ్ముతూ ఉంటారండి నేను అంత ఇంతకుముందు అక్కడ ఒక రోజు చెట్టు అలాంటివి కొన్ని చెట్లు తెచ్చుకున్నాను ఈసారి శివరాత్రికి మేము ఇంట్లోనే అనుకుని వెళ్ళామండి ఎక్కడైనా బిల్వ చెట్టు కొనుక్కోరావాలి అనేసి అనుకునే వెళ్ళాము కాకపోతే గిరి గిరిప్రదక్షిణ స్టార్టింగ్లోనే ఇలా అందరికీ చెట్లను అయితే వితరణ చేశారు మాకు చాలా సంతోషంగా ఉన్నిందండి మేము కొనుక్కోవాలనుకున్న చెట్టు మా చేతికి ఫ్రీగా రావడం సంతోషమే కదండి నేను ఇంత ఎందుకు చెప్తున్నాను అనుకోకండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరైనా గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు ఇలా ఏమన్నా చెట్లు ఇస్తే మనకు కావాలంటేనే తెచ్చుకోవచ్చు లేకపోతే వాళ్ళకే లేదండి మాకు అని చెప్పేస్తే అది వేరే వాళ్ళకన్నా యూజ్ అవుతుందని చెప్తున్నాను అట్లీస్ట్ ఒక్కరన్నా అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అంతేనండి మేమైతే గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అష్టలింగాలు వస్తాయి కదండి ఆ అన్ని లింగాల దగ్గర మేము బయట నుంచే దర్శనం చేసుకున్నానండి ఏ టెంపుల్కి కూడా నేను లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ మా చేతుల్లో చెట్లు దానివల్ల అది కొంచెం వెయిట్గా ఉన్నిందండి కాబట్టి లోపలికి వెళ్ళి రావడం కొంచెం కష్టంగా ఉన్నింది కాబట్టి బయట నుంచే అన్ అన్ని లింగాల దగ్గర బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళాము మాకు రెండు బిల్వ వృక్షాలు అయితే ఇచ్చారండి అమ్మకు ఒక వృక్షం ఇచ్చారు మళ్ళీ నాకు ఒక వృక్షం ఇచ్చారు కాబట్టి రెండు వృక్షాలు అలాగే బ్యాక్ ప్యాక్లో వాటర్ బాటిల్స్ అన్నీ కూడా వెయిట్ ఎక్కువ ఉన్నింది కాబట్టి మేము అన్ని లింగాల దగ్గర బయట నుంచే నమస్కారం చేసుకొని వచ్చేసాము భూమిలో ఉన్నటువంటి అతి పెద్ద శివలింగమే ఈ అరుణాచల కొండ కొండ రూపంలో ఉన్నటువంటి ఈ శివుడికి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మనం చేసిన పాపాలు హరిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం అండి తలుచుకుంటేనే ముక్తిని ప్రసాదించే క్షేత్రం అలాగే కొండనే శివుడిగా భావిస్తారు కాబట్టి ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తారు మామూలుగా గిరి ప్రదక్షిణ చేసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఒక ఇద్దరో ముగ్గురో వెళ్తూ ఉంటారు కదా వాళ్ళు గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి ఫోర్టీన్ కిలోమీటర్స్ కూడా పక్క వాళ్లతో మాట్లాడుకుంటూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తూ ఉంటారండి మామూలుగా అయితే మనం గిరి ప్రదక్షిణ చేయాలంటే ఎవరితోటి కూడా మాట్లాడరాదండి శివనామస్మరణ చేసుకుంటూ శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ గిరి ప్రదక్షిణ చేయాలండి అలా చేస్తున్నప్పుడు ఎప్పుడైనా అండి ఏదో ఒక సమయంలో మనకు సిద్ధుల దర్శనం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఇది నా అనుభవంలో అయితే చెప్తున్నానండి నేను గిరి ప్రదక్షిణ ఫస్ట్ టైం శివరాత్రి రోజు చేసినప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ ముందండి అప్పుడు మాకు సిద్ధుల దర్శనం అయితే జరిగిందండి తనుగా మమ్మల్ని పిలిచి ఆశీర్వాదం కూడా చేశారండి ఆ తర్వాత నేను ఇప్పుడు చాలాసార్లు గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళానండి చైత్ర పౌర్ణమికి వెళ్ళాను మళ్ళీ శివరాత్రికి వెళ్ళాను కార్తీక పౌర్ణమికి వెళ్ళాను మధ్యలో వీలు వచ్చినప్పుడంతా కూడా నేను గిరి ప్రదక్షిణకి వెళ్తున్నా కూడా నాకు అప్పుడు మాత్రమే సిద్ధుల దర్శనం జరిగిందండి ఆ తర్వాత ఇప్పటి వరకు కూడా నాకు సిద్ధుల దర్శనం అయితే జరగలేదండి తనుగా మేము రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటే మమ్మల్ని పిలిచి ఆశీర్వాదం అయితే చేశారండి తమిళ్లో ఏదో చెప్పారు కూడా మాకు తమిళ్ అంత క్లియర్గా తను చెప్పింది అర్థం కాలేదు కాకపోతే లాస్ట్లో మాత్రం అంత మంచి జరుగుతుంది అన్న ఒక్క విషయం అయితే మాత్రం చెప్పారు ఎవరన్నా సరే అండి గిరి ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు వెళ్ళి వచ్చినా కూడా మాకు సిద్ధుల దర్శనం కలగలేదే అని బాధ మాత్రం పడకండి తప్పకుండా ఏదో ఒక రోజు సిద్ధుల దర్శనం అయితే జరుగుతుందండి ఆ స్వామివారి మీద భారం వేస్తే ఆయన ఏదో ఒక రోజు మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారండి అసలు మీరు నమ్మరండి నేను ఇంతకుముందు చెప్పాను కదా ఈసారి శివరాత్రికి వెళ్ళే ప్రోగ్రామ్ అస్సలు లేదు నాది కాకపోతే స్వామివారు ఎలా పిలిపించుకున్నారు అలాగే అందరికీ కూడా సిద్ధుల దర్శన భాగ్యం కలిగిస్తారండి స్వామివారు ఆయన పైన నమ్మకం ఉంటే చాలు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలియదా అండి యాక్చువల్గా ఎప్పుడు కూడా నేను స్వామివారి దర్శనానికి వెళ్ళకముందు ఒక పెద్ద లిస్ట్ వేసుకుంటానండి అక్కడ వెళ్ళిన తర్వాత ఇది అడగాలి అడగాలి అని కాకపోతే స్వామివారి ముందర నుంచి ఉన్నప్పుడు ఏవి కూడా గుర్తురాదండి మైండ్లో మొత్తం ఖాళీగా ఉంటుంది ఫైనల్గా ఇవ్వాలో నీకే తెలుసు కదా స్వామి అని అనుకోవడమేనండి అసలు తిరువన్నామలైలో ఎందరో సిద్ధులు ఉన్నటువంటి అద్భుతమైన క్షేత్రం అండి మన రమణ మహర్షి గారు కావచ్చు శేషాద్రి స్వామి కావచ్చు విసిరి స్వామి మూకుపుడి సిద్ధరు మౌన సిద్ధరు అసలు ఎంతమంది ఆశ్రమాలు ఉన్నాయోనండి మనం వెళ్ళి సందర్శించడానికి మౌన సిద్ధర్ గారి ఆశ్రమం గురించి నేను ఇంతకుముందు కూడా నా వీడియోలో ఒకసారి చూపించానండి అలాగే మన వాయులింగం ఉంది కదండి వాయులింగం క్రాస్ చేసిన వెంటనే మూక్కుపుడి సిద్ధార్ గారి ఆశ్రమం వస్తుందండి వాయులింగం మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ మనకు మూక్కుపుడి సిద్ధర్ గారి ఆశ్రమం వస్తుందండి ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆశ్రమాన్ని సందర్శించండి ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో అన్ని చోట్ల కూడా అన్నదాన వితరణ అయితే జరుగుతూ ఉందండి మేము అక్కడే రాజరాజేశ్వరి అమ్మవారి గుడిలో చపాతీస్ అయితే ఇచ్చారండి మేము అక్కడ చపాతీస్ తీసుకొని తిన్నాము అలాగే ఇది వేలూరు బస్ స్టాండ్ దగ్గర కల్చరల్ ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్ ఇది ఇది క్రాస్ చేసుకొని కొంచెం ముందర వెళ్ళిన తర్వాత అందరికీ కూడా లడ్డూ వితరణ అయితే జరిగిందండి మేము సాయంత్రమే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడం వల్ల పెద్దగా రష్ అయితే లేదండి నైట్కి ఎక్కువ రష్ వచ్చారంట అండి ఫుల్ క్రౌడ్ ఉన్నారంట తిరువన్నామలలో మాకు తెలిసిన వాళ్ళు నైట్ వెళ్ళారండి గిరి ప్రదక్షిణకు సో అప్పుడు రోడ్స్ అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పారు శివరాత్రి రోజు జాగరణ చేస్తారు కదండి కాబట్టి జాగరణ గిరి ప్రదక్షిణ అన్నీ ఒకేసారి జరుగుతుంది కాబట్టి చాలా వరకు నైట్ ప్రదక్షిణకు వస్తారు ఈసారి కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో అన్న వితరణే కాదండి వేడివేడిగా పాలు బిస్కెట్స్ రుద్రాక్ష అన్నీ కూడా ఫ్రీగా అందరికీ సప్లై చేశారండి ఇక్కడైతే లింగం దగ్గర దాకా వచ్చేస్తున్నామండి నేను వీడియో ఫుల్గా అయితే షూట్ చేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదండి సో చెట్లు వాటర్ బాటిల్స్ ఫోను అన్నీ హ్యాండిల్ చేయడం కష్టం కాబట్టి అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను అలాగే గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి బిస్కెట్స్ లడ్డూ కూడా నేను అలాగే ఇంటికి తీసుకొచ్చానండి వేలూరులో లక్ష్మీ అమ్మవారి టెంపుల్లో నేను ఒక చిన్న షాపింగ్ చేశానండి ఏం తీసుకున్నానన్నది నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది తిరువలలో ఇచ్చినటువంటి బిల్వ చెట్లు అండి అవి రెండు తీసుకొచ్చి నేను గార్డెన్లో అయితే ఉరికే ఇలా పెట్టానండి ఇంకా అయితే వాటిని నాటలేదండి ఏదైనా చెట్టు మనం తెచ్చుకున్నప్పుడు మన ఎన్విరాన్మెంట్ ఆ గార్డెన్కి సెట్ అవ్వాలి కాబట్టి ఒక టూ త్రీ డేస్ అలాగే ఉంచి ఆ తర్వాత నాటుతానండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్